హాయ్ ఫ్రెండ్స్, భారత శ్రీలంకల మధ్య ఒక వారధి ఉంది. అది సున్నపు రాళ్లతో నిర్మించింది. ఈ వంతెన నీళ్లలో మునిగిపోయి ఉంది. ఏరియల్ వ్యూ నుండి చూస్తే ఈ వారధి శ్రీలంక నుండి భారత్కు సంధానమై ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది రాముడి కోసం వానరసేన్ నిర్మించిన వారధి అని పెద్దలు చెప్తూ ఉంటారు. 2007లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇది నిజం కాదని తేల్చేసింది. సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్ని విత్డ్రా చేసుకుంది. ఇది పురాతనమైంది కాదని అంటోంది. అలాగే ఈ వారధి సైంటిఫిక్గా ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందో, పొలిటికల్గాను రిలీజియస్గాను అంతే ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ వారధి తమిళనాడులోని ధనుష్కోడి నుండి మొదలై శ్రీలంకలోని మొన్నర్ ద్వీపకల్పాన్ని కలుపుతోంది. ఇప్పుడు ఇది చూసేందుకు కూడా అవకాశం లేని స్థితిలో ఉంది. కారణం, 1480లో వచ్చిన ఒక తుఫాను ఈ వంతెనను ధ్వంసం చేసేసింది. ఈ వంతెనతో చాలామంది గొప్పవాళ్ల చరిత్ర మిళితమై ఉంది. రావణాసురుడు సీతను అపహరించాక రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేందుకు ఈ వంతెన నిర్మించాడు అని చెప్తూ ఉంటారు. రామసేతు పేరుతో ఈ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. మరి అసలు వాస్తవం ఏంటి? ఈ అంశంపై డిస్కవరీ ఛానల్ ఒక కార్యక్రమం కూడా ప్రసారం చేసింది. ఇటీవల జనవరి 2021 యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ దీని మీద పరిశోధన చేయడానికి అనుమతిచ్చింది. రామసేతు వంతెన మీద సైంటిఫిక్ డేటా సేకరించమని చెప్పింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ స్టడీ జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో ఈ విషయాలే మనం మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. సీతారాముల కథను భారత ఇతిహాసంలో హిందూ మతంలో చాలా పవిత్రమైందిగా చెబుతూ ఉంటారు. రావణాసురుడిని వధించేందుకే రాముడు జన్మించాడని, విష్ణుమూర్తి 7వ అవతారమని రామాయణం చెబుతోంది. రాముడు 14 ఏళ్ళు వనవాసంలో ఉన్నాడు. ఆ సమయంలో మునుల సాంగత్యంలో ఉంటూ ఇప్పటి మహారాష్ట్రలో ఉన్న పంచవటికి చేరుకున్నాడు. ఇక్కడే సీతాపహరణం జరిగింది. వనవాసంలో ఉన్న సీతను రావణాసురుడు అపహరించి ఎత్తుకెళ్లాడు. వనవాసంలో ఉన్న రాముడి వద్ద సైన్యం లేదు. అప్పుడే రాముడు వానర సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వానర సైన్యమే రావణాసురుడిని ఓడించడంలో సహాయపడింది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు కలిసి శ్రీలంకకి చేరుకోవడానికి ఈ వారధిని నిర్మించారు. ఈ విషయం అనేక చారిత్రక గ్రంథాల్లో లిఖించబడి ఉంది. వాల్మీకి తన రామాయణంలో భారత శ్రీలంకల్ని కలిపే సేతు బంధు గురించి రాశారు. ఈ వారధి గురించి 850 AD పర్షియన్ జియోగ్రాఫర్ ఇబ్నిక్ రచించిన బుక్ ఆఫ్ రూట్స్లో కూడా ప్రస్తావించారు. సేత్ బందాయ్ బ్రిడ్జ్ ఆఫ్ ది సీకే పేరుతో ప్రస్తావించారు. డచ్ కార్టోగ్రాఫర్ 1747 AD ఈ ప్రాంతాన్ని రామన్ కోయిల్, రామ మందిరమని పేర్కొన్నాడు. ఈ మ్యాప్ ఈరోజుకి కూడా తంజావూర్ లైబ్రరీలో ఉంది. ఇలాగే చాలా కాలం పాటు ఈ ప్రాంతం గురించిన మ్యాపులు, కథలు, ప్రస్తావన వినిపిస్తూ ఉండేవి. ఈ వంతెనకి మరో పేరు కూడా చెప్పేవారు. ఒక బ్రిటిష్ కార్టోగ్రాఫర్ 1804 AD దీన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని ప్రస్తావించాడు. ఇతని అధ్యయనం ప్రకారం సముద్రాన్ని దాటేందుకు, ఒక ఎత్తైన ప్రాంతాన్ని చేరుకునేందుకు నిర్మించిన వంతెన అని చెప్పుకొచ్చాడు. ఆడమ్స్ ఈ కొండపైకి వెళ్ళి చాలాసార్లు అక్కడ ఉంటూ ఉండేవాడు. అక్కడ అతని పాదముద్రలు కూడా ఉన్నాయి. అందుకే ఈ కొండ ప్రాంతాన్ని ఆడమ్స్ పీక్గా పిలుస్తూ ఉంటారు. 2021 జనవరిలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ టూరిజం అండ్ కల్చర్ దీని మీద అధ్యయనానికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎందుకోసం ఈ అన్వేషణ? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ విభాగానికి ఇప్పటి వరకు అనేక ప్రతిపాదనలు వచ్చాయి. గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినా ఇలా అనుమతి ఇవ్వడం మాత్రం మొదటిసారనే చెప్పాలి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రామసేతు మీద అధ్యయనానికి అనుమతి ఇచ్చింది. సిఎస్ఐఆర్ ఎన్ఐఓ సమర్పించిన ప్రతిపాదన ఇది. రామసేతు సహజ వంతెనన లేక మానవ నిర్మితమా అని తెలుసుకోవటమే ఈ అధ్యయనం యొక్క ముఖ్యోద్దేశం. ఎన్ఐఓ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, తన ప్రతిపాదనలో చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, శాస్త్రవేత్తల మధ్య రామాయణ కాలానికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా ఉంది. ఈ రామసేతు నిర్మాణం వెనుక ఉన్న సాంకేతికత, నీటి అంతర్భాగం, ఇలాంటి విషయాలన్నీ కూడా అధ్యయనం చేయాల్సిన అంశాలు. రిపోర్ట్స్ ప్రకారం ఈ అధ్యయనం మార్చి 2021లోనే మొదలవ్వాల్సి ఉంది. కానీ ఈ పని ఏ మేరకు ముందుకు సాగిందనే విషయం ఇప్పటివరకు తెలియలేదు. జనవరి 30, 2021 న్యూస్ ఏజెన్సీలో పబ్లిష్ అయిన వార్తా కథనం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తెలిసింది. ఈ అధ్యయనం మొదలైనప్పుడు మాత్రం ఎన్ఐఓ సింధు సాధన ప్రాజెక్టులో భాగంగా నీటి అడుగు భాగం యొక్క స్థితిని తెలుసుకునేందుకు 35 నుంచి 40 మీటర్ల లోతుకు తవ్వి చూడాల్సి ఉంటుంది. సింధు సాధన ప్రాజెక్టులో 45 రోజుల పాటు నీటి అంతర్భాగంలో ఉంటూ పరిశోధనలు చేస్తారు. పురాతత్వ విషయాల గురించి తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ టెక్నిక్ని ఉపయోగిస్తారు. ఆర్కియాలజిక్ యాంటిక్విటీస్, రేడియోమెట్రిక్, థర్మోల్యూమినిసెన్స్ డేటింగ్ లాంటి విషయాలపై కూడా అధ్యయనం చేస్తారు.
మాజీ టూరిజం మంత్రి ప్రహ్లాద్ పటేల్ రామసేతు గురించి మీడియా ప్రతినిధులకు తెలియజేస్తూ ఇది అందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు సాంకేతిక అంశాలతో సమగ్రంగా విషయాలు తెలుసుకోవడమే ముఖ్యమని అన్నారు. రామసేతు భారతదేశం యొక్క సిగ్నిఫికెంట్ మెరైన్ బయోస్పియర్ రిజర్వ్ కూడా. మెరీన్ ఎకోసిస్టమ్ని డిస్టర్బ్ చేయాల్సి కూడా ఉంటుంది, కాబట్టి పర్యావరణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. 2004లో యూపీఏ ప్రభుత్వం సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టు చేపట్టినప్పుడు పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో పాక్ బే, గల్ఫ్ ఆఫ్ మన్నార్ను అన్వేషిస్తూ ఒక దారి చేసుకుని పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఇది భారతదేశ తూర్పు పశ్చిమ భాగాన్ని కలుపుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సమీక్షని నేషనల్ ఎన్వైర్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NEERI చేపట్టింది. ఈ సంస్థ పర్యావరణ సమస్యల్ని అధిగమించి ప్రాజెక్టు చేయదగిందే అని తన సమ్మతి తెలిపింది. ఈ ప్రాజెక్టులో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. 2004లో ఈ విషయంలో ప్రభుత్వం చాలా ఆసక్తితో పనిచేస్తోంది. ప్రజల నుండి తలెత్తే అనేక ప్రశ్నల్ని దాటేస్తూ పోయింది. 2007లో సుప్రీంకోర్టు ఒక ఇంటరిమ్ ఆర్డర్తో రామసేతు ప్రాజెక్టు పనిని నిలిపేయమని ఆదేశించింది. ఆదేశం హిందూ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ఆర్కే పచౌరి నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. అప్పటికి అతను ది ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ సంస్థకి డైరెక్టర్ జనరల్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో ఈ ప్రాజెక్టు కారణంగా పర్యావరణానికి తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉందని తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా పర్యావరణానికి నష్టం కలిగిస్తాయని వెల్లడించారు. రామసేతు పరిసరాల్లో 36,000 పూలు, జంతు జీవాలు ఉన్నాయి. మ్యాంగ్రోవ్స్, టర్టిల్ నెస్ట్ లాంటివి అక్కడ ఉన్నాయి. చేపలు, రొయ్యలు, పీతలు, ఎండ్రికాయల వంటి వాటికి జీవనాధారంగా ఉన్న పరిసరాలవి. ఈ ప్రాంతంలో 600 రకాల చేపలున్నాయి. ఇందులో 70 రకాలు వాణిజ్యపరంగా చాలా ముఖ్యమైనవి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాంతం అంత సురక్షితమైంది కాదు. థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి వస్తున్న కలుషిత పదార్థాలు ఈ నీటిలో కలుస్తూ ఉన్నాయి. అయినా రామసేతు నిర్మించిందా, సహజంగా ఏర్పడిందా అనే చర్చ ఎక్కడో ఒక చోట ముగిసిపోవాలి. అందుకోసం గతంలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 2000 సంవత్సరంలో కూడా ఇలాంటి ప్రయత్నం ఒకటి జరిగింది, కానీ వాటి ఫలితాలు ప్రజల ముందుకు రాలేదు. సీనియర్ ఆర్కియాలజిస్ట్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం సీబెడ్ వరకు వెళ్లాలని చేసిన ప్రయత్నం ఫలించలేదని తన రిపోర్ట్లో వెల్లడించారు. 2005లో మెరీన్ ఆర్కియాలజిస్ట్ అలోక్ త్రిపాఠి రామసేతు కోసం నీటి అడుగు భాగాన ఒక పరిశీలన చేయాల్సి ఉందని ఒక ప్రతిపాదన చేశారు. అలోక్ త్రిపాఠి 2001 నుండి 2009 వరకు అండర్ వాటర్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ విభాగానికి అధికారిగా పనిచేశారు. ఇతని ప్రతిపాదనకి ICHR అనుమతి కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఈ సంస్థకి కొత్తగా నియమితులైన చైర్మన్ ఇలాంటి పనులు చేయాల్సింది ఏఎస్ఐ లాంటి సంస్థలని అభిప్రాయపడ్డారు. అలోక్ త్రిపాఠికి అనుమతిని రద్దు చేశారు, కానీ ఆ సంస్థ ఎలాంటి రిపోర్టు విడుదల చేయలేదు. 2008లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఏఎస్ఐ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో తెలిపిన వివరాల ప్రకారం శ్రీలంక భారత్ నుండి అప్పటికే విడిపోయి ఉంటే మాత్రమే వారధి నిర్మాణం జరిగే అవకాశం ఉంది. ఈ అఫిడవిట్ని తర్వాత ఆ సంస్థ వెనక్కి తీసుకుంది. ఈ వారధి ఎంత పురాతనమైంది? మళ్ళీ ఈ ప్రశ్న మొదటికే వచ్చింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రామేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేసిన అధ్యయనంలో రామేశ్వరం ద్వీపకల్పం శ్రీలంకలోని తలైమనార్ ద్వీపకల్పం 7,000 నుండి 18,000 సంవత్సరాల కంటే ముందుదని ఒక సందర్భంలో ప్రస్తావించారు. జిఎస్ఐ లెక్కల ప్రకారం ఆడం బ్రిడ్జ్ రామసేతు 500 నుంచి 600 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. రామాయణ గాథ ప్రకారం ఇది పురాతనమైంది, కానీ శాస్త్రీయంగా ఇది మానవ నిర్మిత వారధి అని మాత్రం ఎక్కడా ఆధారాలు లేవు. 15వ శతాబ్దం వరకు ఈ వంతెన మీద కాలినడకన వెళ్లగలిగే అవకాశం ఉండేదని అంటారు. రామసేతు 1480 వరకు సముద్రం పైభాగానే ఉండేది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా అది మునిగిపోయింది. ఈ విషయం గురించి ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రీయ పరిశోధనల ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. అంతవరకు ఈ వంతెన విషయంలో హిందువుల మనోభావాల్ని గౌరవించాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.